గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను. ఇట్స్ అన్ బేస్డ్ ఆన్ అబ్సల్యూట్ లినక్స్. అబ్సల్యూట్ లినక్స్ 64-bit లినక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ అపాన్ స్లాక్వేర్. ఇది కాన్స్టెంటేస్ ఆన్ డెస్క్టాప్ యూజ్ టు బీ రెడీ ఫర్ ఇంటర్నెట్ ది మల్టీమీడియా అండ్ డాక్యుమెంట్ అండ్ జనరల్ హోమ్కి యూస్ఫుల్. అండ్ సో ఒకసారి ఇది డౌన్లోడ్ చేసి ఫీచర్స్ అండ్ ఆల్ ఒకసారి చెక్ చేద్దాము. సో ఇది స్టార్ట్స్ అప్ రూట్ యూజర్ అండ్ క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్. సో ఒకసారి చూద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి అబ్సల్యూట్ లినక్స్ అని టైప్ చేయాలి.64-bit లినక్స్ కాబట్టి స్లాక్వేర్ అండ్ కాన్స్టెంటేస్ డెస్క్టాప్ యూజ్ రెడీ ఫర్. సో ఇక్కడ చూడండి, అబ్సల్యూట్ లినక్స్ హోమ్ పేజ్ అని ఉంది. సో క్లిక్ చేయండి అండ్ ఇక్కడ చూడొచ్చు అబ్సల్యూట్ 64 రిలీజ్డ్ అండ్ ఇక్కడ ఐఎస్ఓస్ ఉన్నాయి అట్ సోర్స్ ఫాగ్ అండ్ లేటెస్ట్ రిలీజ్ ఈజ్ స్నాప్షాట్ MD5 సమ్ వాల్యూస్ ఉంది. 32 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ MD5లో. అబ్సల్యూట్ 64 స్నాప్షాట్ అబ్సల్యూట్ 64 లైవ్ డౌన్లోడ్ ద జిప్ టు క్రియేట్ లైవ్ USB ఫ్రమ్ విండోస్ టార్ ఫర్ లినక్స్ ఉంది. కమ్యూనిటీ చాయిస్ ఉంది, ఓపెన్ సోర్స్ ఎక్సలెన్స్ ఫేవరెట్ సోర్స్ ఫాగ్ కమ్యూనిటీ లీడర్ సోర్స్ ఫార్ కాని ఉంది. సో ఇక్కడ నేను ఐఎస్ఓ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఆ ఐఎస్ఓ డౌన్లోడ్ అయిపోయింది నాది అండ్ రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ రీస్టార్ట్ రిఫ్యూజ్ డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ RUFUS అని టైప్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి. రిఫ్యూజ్ కంప్లీట్ అయినాక రీస్టార్ట్ చేయాలి సిస్టమ్కి. అండ్ రిఫ్యూజ్ టైప్ చేసాక ఇక్కడ మనకి ఇది వచ్చింది అండ్ స్క్రోల్ చేయాలి డౌన్. స్క్రోల్ చేసాక ఇక్కడ మనకి లేటెస్ట్ రిలీజ్ అని ఉంది. సో స్టాండర్డ్ పోర్టబుల్ అండ్ 64 X64 ఉంది, X86 ఉంది, ARM 64. సో ఇక్కడ ఫస్ట్ వర్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ రిఫ్యూజ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఓపెన్ చేసి రిఫ్యూజ్ ప్రాసెస్ కంప్లీట్ చేశాను. ఐఎస్ఓ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అండ్ రీస్టార్ట్ చేశాను సిస్టమ్. ఆఫ్టర్ రీస్టార్ట్ సిస్టము ఇలా మనకి ఇక్కడ VM నేమ్ అండ్ OS టైప్ క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్ మెమరీ సైజ్ వచ్చింది ఇక్కడ అండ్ బూట్ హార్డ్ డిస్క్ ప్రైమరీ మాస్టర్ అని వచ్చింది. అండ్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్ విత్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ ఓకే. అండ్ ఇక్కడ జనరల్ సిస్టమ్ డిస్ప్లే అబ్సల్యూట్ లినక్స్ సెట్టింగ్స్ ఇవి. డిస్ప్లే స్టోరేజ్ ఆడియో నెట్వర్క్ సీరియల్ పోర్ట్ అని ఉంది. సో ఇక్కడ ISO ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. అబ్సల్యూట్ 14.12 ISO సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పవర్డ్ ఆఫ్ అబ్సల్యూట్ లినక్స్ పవర్డ్ ఆఫ్ అని వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్సల్యూట్ లినక్స్ సెటప్ అని ఉంది కదా. సో సెటప్లో టార్గెట్ సెలెక్ట్ చేసుకున్నా. సెటప్ యువర్ టార్గెట్ పార్టీషన్స్ ఓకే. అండ్ లినక్స్ పార్టీషన్ సెటప్ అదర్ లినక్స్ పార్టీషన్. సో ఇక్కడ ఇన్ యూజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దేవ్ SDA 6 EXT 4 డిఫాల్ట్స్ ఉంది కదా. అండ్ అబ్సల్యూట్ ఇన్స్టాలేషన్ సోర్స్ ఉంది, ఇన్స్టాల్ ఫ్రమ్ అన్ అబ్సల్యూట్ CD or DVD. స్కానింగ్ ఫర్ CD or DVD డ్రైవ్ అని ఉంది కదా. స్కాన్ ఫర్ CD or DVD. ఇన్స్టాలింగ్ ప్యాకేజ్ సిరీస్. ఇక్కడ సింపుల్ ట్రై టు ఇన్స్టాల్ LILO ఆటోమేటిక్లీ ఇన్స్టాల్ LILO అండ్ కాన్ఫిగ్ LILO టు యూస్ ఫ్రేమ్ బఫర్ కన్సోల్ అని ఉంది. సో స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెలెక్ట్ LILO డెస్టినేషన్ రూట్ ఫ్లాపీ ఉంది.
సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ PS2 ఇంటెల్ మౌస్ అని ఉంది. జీపీఎం కాన్ఫిగరేషన్లో ఎస్ అన్న ఉంది, ఎస్. క్లాక్ సెట్ టు UTC, హార్డ్వేర్ క్లాక్ ఈజ్ సెట్ టు లోకల్ టైమ్, నో. టైమ్ జోన్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెటప్ కంప్లీట్, ఓకే. లోడింగ్ లినక్స్. సో హోప్ ఇక్కడ మీకు వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.